సీనియర్ సిటిజన్స్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నిర్మిస్తున్న వృద్ధాశ్రమ నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా గురువారం వీర్లపల్లి గ్రామ సమీపాన నిర్మాణమవుతున్న వృద్ధాశ్రమ పనులను సీనియర్ సిటిజన్స్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు పిటి స్వామి మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో నివసిస్తున్న 50 మంది పేదలైన వృద్ధులకు ఉచిత వసతి భోజనం సౌకర్యం కల్పించగలమని ఆయన అన్నారు. ఆర్ఎఫ్సిఎల్ నుండి వీర్లపల్లి వెళ్లేదారిలో ఉన్న ఈ ఆశ్రమంలో పేదవారు ఎవరైనా లబ్ధిదారులుగా చేరవచ్చునని అన్నారు. చేరబోవారు తమ దరఖాస్తులను గోదావరికని వంకమెండు వద్ద గల సీనియర్ సిటిజన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు. వృద్ధులకు ఒక ఆసరా అందించడానికి తలపెట్టినటువంటి వృద్ధాశ్రమం త్వరలోనే పురుడు పోసుకోనున్నది. పనులు శరవేగంగా దీని ఓనర్ సీతారాం రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ వృద్ధాశ్రమం ఈ ప్రాంతంలో ఒక మంచి వృద్ధాశ్రమం ఉండాలి అనేటువంటిది చిరకాలమైన ఆకాంక్ష సీనియర్ సిటిజన్ అసోసియేషన్ది. ఎందుకంటే ఇక్కడ సింగరేణి రిటైర్డ్ కార్మికులు చాలా తక్కువ పెన్షన్తో ఉన్నటువంటి వాళ్ళు 2000 మంది ఉన్నారు. అలాగే కాంట్రాక్ట్ లేబర్గా పనిచేసినటువంటి రిటైర్ అయినటువంటి వాళ్ళు, వ్యవసాయ రంగంలో పనిచేసినటువంటి వాళ్ళు, తర్వాత అసంఘటిత కార్మికులుగా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఇవాళ తిండికి సరిగా లేక సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్లను అక్కున చేర్చుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్ద మనుషులు కలిసి ఈ వృద్ధాశ్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఆశతో ఆశయంతో ముందుకొచ్చినాం. ఎవరైనా వృద్ధులు ఇందులో చేరదలుచుకున్న వాళ్ళు ఛార్జీ ఏముండదు, ఫ్రీగానే భోజనం ఉంటుంది, ఉండడానికి వసతి ఉంటుంది. ఎవరైనా తమ తమ దరఖాస్తుల్ని సీనియర్ సిటిజన్ కార్యాలయము వంకబండి దగ్గర ఉంటుంది గోదావరిఖండ్లో, దాంట్లో అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అర్హులైన వాళ్ళందరికీ 50 మంది వరకు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మరి ఎవరైనా అర్హులైన వాళ్ళు ఉంటే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గోదావరిఖండ ప్రజలు, రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలు చాలా గొప్పవాళ్ళు, ఇట్లాంటి సత్కార్యాలని ప్రోత్సహిస్తారు, ఆశీర్వదిస్తారనేటువంటి నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం. అందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో స్థల యజమాని అలుగువెల్లి సీతారాం రెడ్డి, ఎల్ మాధవరెడ్డి, సుంకలింగమూర్తి, గీతాదేవి, వెంకటయ్య, రామచందర్రావు, కవ్వంపల్లి స్వామి, కోటగిరి శ్రీనివాసరావు, రామలింగం, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.